ఒక గ్రామంలో రామకృష్ణ అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఆ పక్కనున్న ఊర్లో అతడికి మంచి పేరుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకే ఒక లోటు. అదేమిటంటే, ఇంత మంచి పేరున్న రామకృష్ణకు గణపతి అనే సుపుత్రుడు ఉన్నాడు. వాడొక టక్కరి. వాడు పొద్దుపోయాక లేచేవాడు. బడికి వెళ్లకుండా రోజంతా బలాదూర్ తిరుగుతూ సాయంత్రం పొద్దుపోయాక ఇంటికి వచ్చి తిని పడుకునేవాడు. ఇది వాడి దినచర్య. రామకృష్ణ తన కుమారుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు, కానీ తనలో ఏ మార్పు రాలేదు. గణపతికి భవిష్యత్తు గురించి భయం లేదు. ఒకరోజు రామకృష్ణ గణపతిని దగ్గరకు పిలిచి, నీవు ఈ రోజు కూడా బడికి వెళ్ళడం లేదా? మరి భవిష్యత్తులో ఏమి అవుదామనుకుంటున్నావు? నేను బడికి వెళ్ళను, మీలాగే బట్టల వ్యాపారినవుతాను. ఆ వ్యాపారం చేయడానికైనా చదువు అవసరం. అప్పుడు ఎలా చేస్తావు? ఒక గుమాస్తాను, ఉద్యోగంలో పెట్టుకుంటాను. ఈ వ్యాపారం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, శ్రమకూర్చి పనిచేయాల్సి వస్తుంది. నేను కూడా పనిచేస్తాను. సరే, ఈ రోజు వెళ్ళి సాయంత్రానికి ఏదైనా సంపాదించుకునిరా, లేదంటే ఈ రోజు నీకు తిండి పెట్టను. నాన్న, అది ఇక ఏమీ మాట్లాడకు. కష్టపడి పనిచేస్తానన్నావుగా, ఇక వెళ్ళు. రామకృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గణపతికి ఏం చేయాలో తోచడం లేదు. ఏదో మాటల్లో అలా అనేశాడు. వాడికి తన పని చేసుకోవడమే తెలీదు, ఇక బయటికి వెళ్లి సంపాదించడం కూడానా? గణపతి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాన్న నన్ను బయటికి వెళ్ళి ఏదైనా పని చేయమంటున్నాడు. పని చేయాల్సిన అవసరం నీకెందుకు? మనకు చాలా ఆస్తి ఉంది. మన దగ్గరే చాలా మంది పని వాళ్ళు పనిచేస్తున్నారు. సాయంత్రానికి ఏదైనా సంపాదించుకొని రమ్మన్నాడు, లేదంటే నాకు అన్నం పెట్టడంట. నన్నిప్పుడేం చేయమంటావు? నాకేమీ అర్థం కావడం లేదు. నీవెక్కువగా ఆలోచించుకు. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నేను పనిచేసి సంపాదించానని చెప్పు. సరే, ఇలా ఇవ్వు. ఆ రోజు సాయంత్రం కాసాగింది. రామకృష్ణ వరండాలో కూర్చున్నాడు. గణపతి రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. గణపతి, ఈరోజు ఏం సంపాదించావు? ఇదిగో నాన్న, ఈ 100 రూపాయలు సంపాదించాను, తీసుకోండి. ఏం పని చేశావు? ఏమీ అలసిపోయినట్లుగా లేదే. లేదు నాన్న, చాలా కష్టపడ్డాను. గణపతి అబద్ధం చెప్తున్నాడని రామకృష్ణకు అర్థమైంది. తన భార్యే ఆ 100 రూపాయలు ఇచ్చి ఉంటుందని గ్రహించాడు. గణపతి, ఈ 100 రూపాయలు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. సరే నాన్న. గణపతి ఆ 100 రూపాయలు తీసుకువెళ్ళి బావిలో పడవేశాడు. ఆ మరుసటి ఉదయం రామకృష్ణ మళ్లీ తన కుమారుణ్ణి పిలిచి ఏదైనా సంపాదించుకు రావాల్సిందిగా కోరాడు. లేదంటే రాత్రికి భోజనం ఉండదని చెప్పాడు. గణపతి మళ్లీ తన తల్లి దగ్గరికి వెళ్లి 100 రూపాయలు తెచ్చాడు. రామకృష్ణ ఆ 100 రూపాయలను బావిలో వేసి రావాల్సిందిగా కోరాడు. గణపతి ఆ 100 రూపాయలను బావిలో పడవేశాడు. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన భార్యను వాళ్ళ అమ్మ వాళ్ల ఊరికి పంపించాడు. గణపతిని పిలిచి ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకు రావాల్సిందిగా కోరాడు. గణపతి తన తల్లిని అడుగుదామనుకుంటే ఆమెమో ఊళ్ళో లేదు. సాయంత్రం వరకు చాలా ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు.
సాయంత్రం కాసాగింది. అలా బజారు వైపు బయలుదేరాడు. ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఏదైనా పని ఇప్పిస్తారా? చేస్తాను. పిల్లవాడివి, నీవేం పని చేస్తావు? ఏ పని అయినా చేస్తాను. సరే, ఈ పెట్టెను నా ఇంటి వరకు మోసుకునిరా, నీకు 100 రూపాయలు ఇస్తాను. సరే, ఇలా ఇవ్వండి. గణపతి ఆ పెట్టెను తీసుకొని ఆ వ్యాపారి వెంట నడవసాగాడు. అది చాలా బరువుగా ఉంది. అతడి కాళ్ళు వణకసాగాయి. అతడి మెడ నొప్పిగా ఉంది. కష్టపడుతూ ఆ పెట్టెని ఆ వ్యాపారి ఇంటి వరకు మోసాడు. ఆ వ్యాపారి గణపతికి 100 రూపాయలిచ్చాడు. ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. గణపతి, ఏదైనా సంపాదించావా? ఇదిగో నాన్న 100 రూపాయలు. గణపతి, ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. నేను వేయను. ఎందుకని? ఈ 100 రూపాయలు సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మెడ విరిగిపోయేలా ఆ పెట్టును వ్యాపారి ఇంటి వరకు మోసాను. ఇప్పుడు తెలిసిందా, కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా చెయ్యాలంటే ఎంత బాధగా ఉంటుందో? అయినా నీది కష్టపడి పనిచేసే వయసు కాదు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, లేదంటే ఇలాంటి మోతబరువులు మొయ్యాల్సి వస్తుంది. నీకు కష్టం విలువ తెలియాలనే ఇలా చేశాను. ఆ మరుసటి ఉదయం నుండి గణపతి సోమరితనం వదిలేశాడు. ఆనందంగా స్కూల్కి వెళ్ళాడు.